Mana Telugu technology. మన తెలుగు టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు టెక్నాలజీ ఛానల్. సో వీడియో ద్వారా ఏంటంటే మన ఫోన్ స్క్రీన్ కానీ లేకపోతే మన ఫోన్లో ఉన్న యాప్స్ కానీ ఎవ్రీ మినిట్ ఎంత డాటాను యూజ్ చేసుకుంటున్నాయని చెప్పి తెలుసుకోవడానికి సో ఈ యాప్ ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ఈ యాప్ను ఉపయోగించి మన డాటా ఎంత ఖర్చు అవుతుంది తెలుసుకోవడం ఎలా అనే విషయం మనం తెలుసుకోబోతున్నాం. దీనికోసం ఏంటంటే మన ప్లేస్టోర్ను ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్లేస్టోర్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో గ్లాస్ వైర్ అని చెప్పి మనం టైప్ చేసినట్టయితే గ్లాస్ వైర్ డాటా యూసేజ్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక యాప్ అనేది వస్తుందన్నమాట. సో ఈ యాప్ ఏంటంటే వచ్చిన తర్వాత మన మొబైల్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ను ఓపెన్ చేసుకుంటే మనకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుందన్నమాట. సో ఆ పర్మిషన్స్ గ్రాంట్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏంటంటే ఏ యాప్ ఎంత డాటాని యూజ్ చేసుకుంటుంది అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఈ యాప్ను ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఏ యాప్ ఎంత ఇక్కడ డాటాని ఖర్చు చేసుకుంటుంది ఎంత యూజ్ చేస్తుందని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇప్పటిదాకా నేను ప్రజెంట్ ఇదేంటంటే ఒక 1 మినిట్లో ఈ 1 మినిట్లో నేను ఓపెన్ చేసిన తర్వాత ఏ యాప్ ఎంత డాటాని ఇక్కడ యూజ్ చేసిందని చెప్పి మనం చూడొచ్చు. ఇక్కడ 1 మినిటే కాకుండా ఇక్కడ 5 మినిట్స్ లేదంటే 30 మినిట్స్, 1 అవరు, అట్లా 90 డేస్, 30 డేస్. సో మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ యాప్ ఏంటంటే ఏ నిమిషం ఎంత డాటా ఖర్చు అవుతుంది అని చెప్పి మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే పిల్లలు గేమ్స్ ఆడుకుంటారు, లేకపోతే వాళ్ళు కూడా గేమ్స్ ఆడుకుంటారు. సో ఆ గేమ్ డాటాను యూజ్ చేసుకుంది అనుకోండి, వాళ్ళు ఆ గేమ్కి అడిక్ట్ అయిపోతే ఒకవేళ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఆ గేమ్ ఎంత డాటా యూజ్ చేసుకుంటుంది ఒక మినిట్ కానీ ఒక 1 అవర్ కానీ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. లేదంటే ఎగ్జాంపుల్ ఒక వాట్సాప్ మనం తీసుకుందాం. సో వాట్సాప్ ఒక 1 అవర్ మనం యూజ్ చేస్తే ఆ 1 అవర్లో ఎంత డాటా అది యూజ్ చేసుకుందని చెప్పి మనం యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మొబైల్ అండ్ వైఫై మనం ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మొబైల్ డాటా అనేది మనం చూస్ చేసుకోవచ్చు, లేదంటే వైఫై. అంటే ఒకవేళ వైఫై డాటా అయితే వైఫై డాటా ఎంత యూజ్ అవుతుంది, మొబైల్ డాటా అయితే ఇండివిజువల్ మొబైల్ డాటా ఎంత కూడా యూజ్ అవుతుంది అనేది మనం ఈ యాప్ను ఉపయోగించి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే నార్మల్గా డాటా ఎక్కువ ఎందుకు ఖర్చు అవుతుంది, నేను ఏం యూజ్ చేయట్లేదు కదా అని చెప్పి చాలామంది అనుకుంటుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను ఏం యూజ్ చేయకున్నా కానీ నా డాటా ఖర్చు అవుతుంది అని చెప్పి అనుకునే వాళ్ళు ఈ యాప్ ఇన్స్టాల్ చేసి చెక్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఏం యూజ్ చేయకుండానే ఏ యాప్ ఎంత యూజ్ చేసుకుంటుంది డాటాని అని చెప్పి మనం ఈ యాప్ను ఉపయోగించి తెలుసుకోవచ్చు అనమాట. సో వీడియో మీకు నచ్చింది, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.